మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ రోజే విజయదశమి ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు ఈ రోజు శ్రీ దేవి భాగవతంలోని ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా ఏడు జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి మరి ఆ పవిత్ర కథను ఇప్పుడు తెలుసుకుందాం దానవ వంశానికి మూలపురుషుడు ధనువు ఇతడికి ఇద్దరు కుమారులు రంభుడు కరంభుడు అని వారి పేర్లు ఇద్దరు భూమండలంలో ఉత్తములుగా ఖ్యాతి గడించారు కానీ ఈ ఇద్దరికి సంతానం లేకపోయింది ఆ దిగులుతో తపస్సు చేశాడు కరంభుడు పంచనదంలో మునిగి తపస్సు తీవ్రంగా చేశాడు రంభుడు దగ్గరలో ఉన్న సాలవృక్షం అధిరోహించి అగ్నిని ఉపాసించాడు వీరి తపస్సులు ఇంద్రుణ్ణి భయపెట్టాయి మొసలి రూపంలో వచ్చి కరంభుణ్ణి పాదాలు పట్టుకొని నేలలోకి లాగి సంహరించాడు ఇంద్రుడు ఇది రంభుడికి తెలిసింది ఇక రంభుడు తలను ఖండించుకొని అగ్నికి ఆహుతి చేయాలని సంకల్పించుకున్నాడు ఎడమ చేతితో జుట్టు పట్టుకొని కుడి చేతితో తలను నరుకోబోయాడు చటుక్కున అగ్నిదేవుడు వారించాడు ఇక అగ్నిదేవుడు రంభుడితో ఇలా అంటాడు రంభాసుర ఎంత మూర్ఖత్వం నీ తలను నువ్వే నరుక్కుంటావా చచ్చి ఏమి సాధిస్తావు ఆత్మహత్య మహాపాతకం పిచ్చివాడా విరమించు ఏం కావాలో వరం కోరుకో అన్నాడు ఇక రంభాసురుడు జుట్టును ఖడ్గాన్ని విడిచిపెట్టి అగ్నిదేవుడికి చేతులు జోడించాడు ఇక అగ్నిదేవుడితో అగ్నిదేవ నా తపస్సుకు నువ్వు సంతోషపడినట్లయితే త్రిలోక విజేతను పుత్రుడుగా అనుగ్రహించు దేవదాన మానవులకు అజేయుడు మహాబలశాలి సర్వలోక వందితుడు అవ్వాలి అలాంటి పుత్రుణ్ణి నాకు కలిగేటట్లు వరం ప్రసాదించు అని ప్రాధేయపడ్డాడు ఇక దానికి అగ్నిదేవుడు అంగీకరించాడు నీ మనసు ఏ కామినిపై లగ్నం అవుతుందో ఆమె వల్ల నీకు నువ్వు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడని చెప్పి అదృశ్యమయ్యాడు ఇక రంభాసురుడు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వస్తూ దారిలో యక్షులు క్రీడిస్తున్న ఒక రమణీయ ప్రదేశాన్ని చూశాడు అక్కడ ఒక గేద కనిపించింది యదకు వచ్చి కామంతో విహరిస్తుంది దాని చూడగానే రంభుడి మనసు చెలించింది సంగమించాడు అది గర్భవతి అయ్యింది ఇక దాన్ని తీసుకొని తన పాతాల నగరానికి వెళ్ళాడు దున్నపోతులను కాపలాగా పెట్టాడు ఇలా ఉండగా ఒకరోజు ఒక దున్నపోతు కామంతో ఆ గేద వెంట పడింది రంభుడు స్వయంగా వచ్చి ఆ దున్నపోతును ఎదిరించాడు ఇద్దరికి మధ్య యుద్ధం జరిగింది రంభుడి పిడిగుద్దులకు ఆ దున్నపోతు చెలించిపోతు తల విసిరింది బలమైన కొమ్ములతో గుండెల్లో పొడిచింది ఇక రంభుడు నేలకు ఒరిగిపోయి గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలాడు తన భర్త రంభుడు మరణించటంతో ఆ చూడుగేద దుఃఖాన్ని తట్టుకోలేక భయంతో పరుగులు తీసింది యక్షులను శరణు వేడింది ఇక కామమోహితమైన ఆ దున్నపోతు కూడా వెంటబడి వచ్చింది యక్షులు దాన్ని గమనించారు గేదను కాపాడాలి అనుకున్నారు ఇక యక్షులు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగారు ఘోర యుద్ధం జరిగింది చివరకు యక్షులు దున్నపోతును చంపారు దున్నపోతు మరణించింది ఇక యక్షులు ఊపిరి పీల్చుకున్నారు గేదను ఓదార్చి ధైర్యం చెప్పారు ఇక యక్షులు రంభుడి మృతదేహానికి అగ్నికార్యం కోసం చితి పేర్చారు కలేబరాన్ని తెచ్చి చితిపై పెట్టారు వెంటనే నిప్పు ముట్టించారు అల్లంత దూరం నుండి చూస్తున్న చూడు గేద దుఃఖావేశాన్ని తట్టుకోలేక పరుగు పరుగున వచ్చి చితిలో ప్రవేశించింది ఇక సతీ సహగమనం చేసింది యక్షులు ఆశ్చర్యపోయి చూస్తున్నారు అంతలోనే చితిమంటల నుండి మహిషుడు ఆవిర్భవించాడు అతనే మహిషాసురుడు ఈ మహిషాసురుడు రంభుడి కొడుకు మహిష అంటే దున్నపోతు రాక్షస రూపాల కలయిక ఇక మహిషాసురుడు తండ్రి రాజ్యానికి వారసుడై పట్టాభిషిక్తుడయ్యాడు ఇక ఈ మహిషాసురుడు మేరుపర్వత శిఖరం మీద బ్రహ్మ గురించి వేల సంవత్సరాలు తపస్సు చేశాడు ఇక బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు ఇక మహిషాసురుడు సంబరపడి అమరత్వం అంటే మరణం లేని జీవితం ప్రసాదించమని అడిగాడు దానికి చతుర్ముఖుడు ఉలిక్కిపడి చూడు మహిషాసుర పుట్టినది ప్రతిదీ గెట్టక తప్పదు గిట్టినది ప్రతిదీ పుట్టక తప్పదు జనన మరణాలు సకల ప్రాణకోటికి సహజ ధర్మాలు మహాసముద్రాలకు మహాపర్వతాలకు సైతం ఎప్పటికో అప్పటికీ వినాశనం తప్పదు అందుచేత నీ కోరిక ప్రకృతి విరుద్ధం మరణానికి ఒక అవకాశం విడిచిపెట్టి
నీ ఇష్టం వచ్చింది ఏదైనా కోరుకో తీరుస్తాను అన్నాడు. దానికి మహిషాసురుడు, బ్రహ్మదేవ, పురుషుడి చేతిలో నాకు మరణం లేకుండా వరం ఇవ్వు. ఆడది నన్నేమీ చేయలేదు. అబల నన్ను చంపుతుందా? అసంభవం. అందుచేత అబలను నా మరణానికి ఒక అవకాశంగా, ఒక స్థానంగా విడిచిపెట్టమన్నాడు. దానికి బ్రహ్మదేవుడు, మహిషాసుర, ఎప్పటికో అప్పటికి ఆడదాని చేతిలోనే నువ్వు మరణిస్తావు. పురుషుడి వల్ల నీకు మృత్యుభయం లేదు అని వరం ఇచ్చి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు. ఇక మహిషాసురుడు సంబరపడిపోతూ తన రాజధాని చేరుకున్నాడు. ఇక బ్రహ్మదేవుని వరం వల్ల వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోర యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవిని చేపట్టాడు. ఇక దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా ఇక మహిషాసురుడిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజంగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక శ్రీరూపం జన్మించింది. శివుని తేజస్సు ముఖముగా, విష్ణుతేజము బాహువులుగా, బ్రహ్మతేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణదేవుడు పాశమును, బ్రహ్మదేవుడు అక్షమాల కమండలమును, హిమవంతుడు సింహమును వాహనంగా ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధాలు సమకూర్చుకొని మహిషాసురుడి సైన్యంతో తలపడి భేకర యుద్ధం చేసింది. మహిషాసురుని తరపున పోరు సరుపుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అశిలోముడు, భాష్కలుడు, భేడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవీ వాహనమైన సింహం శత్రువులను చీల్చి చండాడింది. చివరకు మహిషాసురుణ్ణి ఆ దేవి చీల్చి చండాడి భయంకరంగా హతమార్చింది. దాంతో దేవతలు సంతోషించి పుష్పవాన కురిపించారు. దాంతో లోకంలో శాంతి నెలకొంది. మహిషాసురుణ్ణి సంహరించింది కాబట్టి మహిషాసుర మర్దినిగా పేరు వచ్చింది. కాబట్టి ఈ కథను ఈరోజు విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు దరిద్రం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే. ఈ కథను ఈరోజు ఎవరైతే వింటారో చెప్తారో వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. వారి జన్మల దరిద్రం మొత్తం పోతుంది. మరి ఈరోజు తప్పక వినవలసిన ఆ కథ ఏంటో తెలుసుకుందాం. పూర్వం పల్లవరాజైన మాధవవర్మ అనే మహారాజు విజయవాటికపురిని ప్రజారంజకంగా పరిపాలించాడు. అతను గొప్ప దేవీ భక్తుడు. ఇతను తన ప్రజలను తన కన్నబిడ్డల వలె చూసుకునేవాడు. న్యాయానికి, ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడు. ఇతని రాజ్యంలో ఒక ధర్మగంట ఉంది. ఎవరికైనా అన్యాయం జరిగినా, ఒకరి వల్ల ఇబ్బందులు కలిగినా వారు న్యాయం కోసం ఈ ధర్మగంటను కొట్టగానే మాధవవర్మ మహారాజు వారిని పిలిపించి న్యాయ విచారణ జరిపి అన్యాయం చేసిన వారికి తగిన శిక్ష విధించేవాడు. శిక్ష విధించటంలో తనామన అన్న తేడా చూడకుండా అందరికీ ఒకే న్యాయం చేసేవాడు మహారాజు. దాంతో ఆ చుట్టుప్రక్కల రాజ్యాలన్నీ ఈ మహారాజు పేరును గొప్పగా చెప్పుకునేవారు. ఇతను నిత్యం ఆ దుర్గామాతను పూజించేవాడు. దేవి ఆలయాలను కట్టించి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో రోజూ పూజించేవాడు. అమ్మవారు కూడా ఇతని సత్యనిష్టకు, ధర్మబద్ధతకు ఎంతో సంతోషించేది. ఈ మహారాజుకు ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు వాహ్యాలి. ఒకరోజు ఈ వాహ్యాలి కోటలో ఉన్న ఒక రథం ఎక్కి పోతూ ఉంటాడు. ఆ రథాన్ని చిన్నగా నడపకుండా అత్యంత వేగంతో పోతుంటాడు. రాజుగారి కుమారుడు అవటం వల్ల జనం కూడా ఏమీ అనేవారు కాదు. ఇలా ఒకరోజు జనసంచారం ఉన్న పట్టణ పురవీధుల్లో ఇతను రథం ఎక్కి అత్యంత వేగంగా వెళ్తూ ఉండగా అటుగా ఆడుకుంటున్న ఒక పిల్లవాడు ఆ రథానికి అడ్డురాగా అత్యంత వేగంతో ఆపకుండా వెళ్లటంతో ఆ రథం యొక్క అతి బరువైన రథచక్రాల కింద పడి ఆ బాలుడు తీవ్ర గాయాలతో మరణిస్తాడు. ఆ బాలుని తల్లి ఎంతో పేదరాలు. అన్ని ఆశలు ఆ కుమారుడిపైనే పెట్టుకొని కాయాకష్టం చేసుకొని జీవితం గడుపుతూ ఉండేది. తన కుమారుడు అలా రథం కింద పడి తన కళ్ళ ముందే ఒళ్ళంతా రక్తంతో తన ఒడిలో ప్రాణాలు వదలటం వల్ల ఆమెకు తీరని శోకం కలిగి ఎంతో రోదించింది. అంతే కదా, 9 నెలలు కడుపులో పెంచిన తల్లికే తెలుస్తుంది ఆ కడుపు తీపి. ఇక ఈమె పుత్రుని మరణాన్ని తట్టుకోలేకపోయింది. ఏంటి ఇలా జరిగింది అని రోదిస్తూ తన పుత్రుణ్ణి ఎత్తుకొని ఆ రాజ్యంలోని ధర్మగంట దగ్గరకు వెళ్ళి గంటను గట్టిగా మ్రోగించి భీకరంగా ఏడవటం మొదలుపెట్టింది.
నా పుత్రుని కాపాడండి మహారాజా అంటూ పట చకలయ్యేలా రోదించింది. అంతట విషయం తెలుసుకున్న మాధవవర్మ మహారాజు ఆమెను అంతపురంలోకి పిలిచి జరిగినదంతా తెలుసుకున్నాడు. తన కుమారుడే ఈమె పుత్రుని మరణానికి కారణమని తెలుసుకున్నాడు. వెంటనే తన పుత్రుడైన వాహ్యాలిని పిలిచి ఏంటి ఇలా చేశావని గట్టిగా అరిచాడు. వాహ్యాలి భయపడి ఇది నేను కావాలని చేయలేదు అన్నాడు. ఇక తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి తల్లి శోకానికి కారణమైన తన కుమారుణ్ణి కఠినంగా శిక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్షణంలో తన కుమారుడు అన్న విషయం కూడా మరచి ఆ తల్లికి న్యాయం చేయాలనే అనుకొని కఠినమైన నిర్ణయం తీసుకొని తీర్పు ఇలా చెప్పాడు. చూడు తల్లి, నీ కుమారుని మరణం ఈ రాజ్యానికే మంచిది కాదు. నీ శోకం తీరనిది. నీ పుత్రుని మరణానికి కారణమైన నా పుత్రునికి మరణదండన విధిస్తున్నాను అని చెప్పాడు. వెంటనే సైనికులు కుమారుణ్ణి అడవికి తీసుకువెళ్ళి తల నరికి వేశారు. కానీ ఆ రాజ్యంలో మాధవవర్మ దేవీ భక్తుడు. ఆ తల్లి కూడా ఈ తీర్పు గురించి వేసి చూసింది. న్యాయమైన ధర్మబద్ధమైన తీర్పు కోసం తన కన్నబిడ్డను కూడా లెక్క చేయక మరణదండన విధించిన ఆ రాజును చూసి అమ్మవారు ఎంతో సంతోషించింది. ఇక అక్కడే ఆ స్థలంలోనే అమ్మవారు సాక్షాత్కరించింది. అంతటా రాజు అమ్మవారికి ఆనందంతో స్తోత్రాలు చేశాడు. అంతటా అమ్మవారు, రాజా, నీ ధర్మనిష్టకు ఎంతో సంతోషించాను. నీ రాజ్యంలో ధర్మం నాలుగు పాదాల నడుస్తుంది. నీవు ఇచ్చిన తీర్పుకు నేను ఎంతో సంతోషించాను. ఇది నీ యొక్క భక్తి లోకానికి తెలియాలనే జరిగింది. కాబట్టి నీ కుమారుణ్ణి మరియు ఆ పేదరాలి కుమారుణ్ణి ఇద్దరినీ బ్రతికిస్తున్నాను అని వారిద్దరినీ బ్రతికించింది. నీ రాజ్యంలో ఈ రోజు నుండి పేదవారు అనేవారు ఉండకూడదు అని రాజు యొక్క ధర్మనిష్టకు ఆ దుర్గాదేవి బంగారు వర్షం ఆ రాజ్యంపై కురిపించింది. ఆ రోజు నుండి భక్తులు అమ్మవారిని ఆ రాజ్యంలో కొలుస్తూ ఎంతో సంతోషంగా జీవించారు. ఈ కథను ఈరోజు ఎవరైతే వింటారో చెప్తారో వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. వారి జన్మల దరిద్రం మొత్తం పోతుంది. మరి ఈరోజు తప్పక వినవలసిన ఆ కథ ఏంటో తెలుసుకుందాం. చిద్రూపి అయిన జగన్మాత శిష్టజన రక్షణార్థం దుష్ట శిక్షణకై భూమిపై అవతారాలు ఎత్తవలసి వచ్చింది. దుర్గాదేవిగా పిలవబడటానికి ముందు శతాక్షి పేరుతో స్తుతింపబడింది. హిరణ్యాక్షుని వంశంలో రురుడు అనే రాక్షసుడికి దుర్గముడు అనే కొడుకు పుట్టాడు. దుష్టుల హృదయాలు దురాలోచనతోనే నిండి ఉంటాయి కదా. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత, గుర్తింపు, ఏదో ఒకటి సాధించాలనే తపన ఉంటుంది. వాళ్ళు అనుకున్నది సాధించటానికి ఎంత వక్రమార్గమైనా ఎంత దుర్మార్గంతో నిండినదైనా మానరు. రాక్షసాంశతో పుట్టిన ఈ దుర్గముడికి వేదాలు దొంగలించాలనే దుర్బుద్ధి పుట్టింది. వేదాలను అపహరిస్తే దేవతల బలం తగ్గుతుందని అతని ఆలోచన. వేదాలను పొందాలంటే ఏం చెయ్యాలి అని ఆలోచించాడు. బ్రహ్మ ద్వారా పొందటం తేలిక అని నిర్ణయించుకున్నాడు. ఇక దుర్గముడు బ్రహ్మను గూర్చి హిమాలయాల్లో 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. గాలిని మాత్రమే ఆహారంగా తీసుకున్నాడు. అతని ఘోర తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఇక దుర్గముడు సాష్టాంగ నమస్కారం చేశాడు. దుర్గమా, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు బ్రహ్మదేవుడు. దానికి దుర్గముడు వేదాలు వేదమంత్రాలు నా ఆధీనంలో ఉండాలి అన్నాడు. ఇక బ్రహ్మదేవుడు తదాస్తు అన్నాడు. ఇక వేదాలు వేదమంత్రాలు దుర్గముడి ఆధీనంలోకి వచ్చాయి. ఇక భూమిపైన ఋషులు స్నాన సంధ్య జపాదులు మర్చిపోయారు. యజ్ఞయాగాదులు మానేశారు. దేవతలకు ఆవిర్భాగాలు చెందక వాళ్ళు శక్తిహీనులయ్యారు. అదును చూసుకొని దుర్గముడు అమరావతిపై దండెత్తాడు. మంత్రశక్తి పొందిన దుర్గముడు దేవతలపైన దండెత్తాడు. దేవతలు వాడి దాటికి తట్టుకోలేక పారిపోయి కొండగుహల్లో తలదాచుకున్నారు. ఇక ఆ ఆదిపరాశక్తి అయిన జగజ్జనని ప్రార్థిస్తూ జీవించసాగారు. ఆ ఆదిశక్తిని అనేక విధాలుగా ప్రార్థించారు. ఎంతో ప్రాధేయపడ్డారు. దేవతల స్తుతికి జగదంబ కరుణించి వారి ముందు ప్రత్యక్షమయ్యింది. దేవతల ఎదుట ఒక మహాతేజస్సు ఆవిర్భవించింది. దానికి నాలుగు వైపులా 4 వేదాలు స్తుతించాయి. కోటి సూర్య ప్రకాశంగా ఉండి కోటి చంద్ర ప్రకాశంగా చలదనం విరజిమ్ముతుంది. కోటి మెరుపులు ఒకసారిగా మెరిసినట్టుగా అరుణకాంతులు వెదజల్లుతున్నాయి. ఆ మూర్తికి ఆది అంతాలు లేవు. అది స్త్రీరూపం కాదు, పురుషరూపం కాదు. ఆ దీప్తికి దేవతల కన్నులు మసకబడ్డాయి. ఇక దేవతలు కళ్ళు నులుముకొని ధైర్యం తెచ్చుకొని చూశారు.
అప్పటికీ ఆ దివ్య తేజస్సు శ్రీమూర్తిగా రూపు ధరించింది. రాశీభూత సౌందర్యం, చిరుమవ్వల సవడి చేస్తున్న మొలనులు, మంజీరాలు, బంగారు కేయూరాలు, అంగదాలు, కంఠాభరణాలు, రత్నరాశులు పొదిగిన కంఠపట్టిక, చిన్న మొగలి రేకును ముడుచుకున్న కొప్పు, విశాలమైన కటి ప్రదేశం, కర్పూర తాంబూలంతో ఎరుపెక్కి సువాసనలు నలుమూలలా విరజిమ్ముతున్న నోరు, మెరిసిపోతున్న బంగారు నొన్నని చెక్కిళ్ళు, అష్టమి నాటి చంద్రలేఖలాంటి నుదురు, దట్టమైన కనుబొమ్మలు, ఎర్ర కలువల్లాంటి నేత్రాలు, కొనదేరిన ఎత్తైన ముక్కు, మల్లెమొగ్గల్లాంటి పల్లవరస, మెడలో ముత్యాల దండలు, రత్న కిరీటం, చెవికి అలంకరించుకున్న ఇంద్రరేఖ, జడలో మల్లికామాలతి పుష్పాల దండ, నుదుట మూడవ కన్నులా ఎర్రటి కుంకుమ బొట్టు, వరద అభయహస్తాలు ఎర్రని చీర కట్టుకొని, దానిమ్మ పువ్వు రంగులో దగదగలాడుతున్న జగన్మాత వారికి ప్రత్యక్షమై ప్రసన్నురాలై చిరునవ్వులు చెందిస్తుంది. ఇక జగన్మాత రూపం దర్శించిన దేవతలందరూ ఎక్కడి వాళ్ళు అక్కడే సాష్టాంగపడ్డారు. ఆనంద బాష్పాలు అడ్డుపడి చూడలేకపోతున్నారు. కొంతసేపటికి తేరుకొని మళ్లీ ధైర్యం కూడగట్టుకొని జగదాంబికను స్తుతించారు. వారి స్తుతికి అమ్మవారు సంతోషపడి వారితో ఇలా అంటుంది, నేను భక్తుల పాలిట కల్పవృక్షాన్ని కదా, అడగండి ఏమి కావాలో, నేనుండగా మీకు నా భక్తులకు దిగులు ఏమిటి? దుఃఖ సంసార సాగరం నుండి నా భక్తులను ఎప్పుడూ ఉద్ధరిస్తూనే ఉంటాను. ఇది నా ప్రతిజ్ఞ, దేవతలారా తెలుసుకోండి, ఏమి కావాలో అడగండి అని పలికింది. ఇక దేవతలంతా ముక్తకంఠంతో వేదాలు తిరిగి మాకు వచ్చేలా అనుగ్రహించమన్నారు. ఇక అమ్మవారు తన చేతుల్లో ఉన్న ఆహార పదార్థాలు శాఖములు ఇచ్చి వారి ఆకలి తీర్చింది. ఆనాటి నుండి శతాక్షి శాకాంబరీ పేర్లతో విరాజిల్లుతుంది. ఇక వేగుల ద్వారా దుర్గముడికి ఈ సమాచారం మొత్తం తెలిసింది. అప్పుడు అతను సేనా సమేతుడై హిమాలయాలకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న ఋషులను దేవతలను బాధించసాగాడు. ఇక దేవతలపై దుర్గముడు అనేక అస్త్రాలు వేసి బాధించాడు. ఇక దేవతలు ఆ బాధ తట్టుకోలేక మాతా జనని రక్షించు రక్షించు అని శతాక్షిని వేడుకున్నారు. ఇక అక్కడ దుర్గముడు దిక్కులు పెక్కటిల్లేలా అరిచాడు. ఆ అరుపుకి దేవతలంతా వణికిపోయారు. అప్పుడు జగజ్జనని అయిన ఆ దుర్గామాత దేవతలతో ఇలా అంటుంది, దేవతలారా భయపడకండని వారికి అభయమిచ్చింది. ఒక చక్రమును పైన ప్రయోగించి అందరికీ గొడుగులా అయ్యేలా చేసింది. అప్పుడు దుర్గముడు విడిచిన ఏ బాణమూ వారిమీద పడలేదు, వారిని బాధించలేదు. ఇక దుర్గముడికి దేవికి భీకర సంగ్రామం జరిగింది. ఇక సూర్యమండలం బాణాల పంజరంలో మూసినట్లయింది. బాణాల రాపిడి వల్ల అగ్ని పుట్టింది. ఆ ప్రాంతం మొత్తం మినుగురు పురుగులు తిరుగుతున్నట్లుగా అయింది. అలా 10 రోజులు ఆ సంగ్రామం కొనసాగింది. అందరూ చనిపోయినా దుర్గముడు ఒక్కటే మిగిలాడు. 11వ రోజు దుర్గముడు శతాక్షీదేవి రథానికి ముందు నిలిచి అస్త్రాలను ప్రయోగించటం మొదలుపెట్టాడు. 2 జాముల యుద్ధం భయంకరంగా సాగింది. ఇక శతాక్షి తీవ్రమైన 15 అస్త్రాలను తీసింది. 2 బాణాలతో దుర్గముడి కళ్ళను, 4 శరాలతో గుర్రాలను, 1 కోలతో జెండాను, 1 వెండితో దుర్గముడి భుజాలను, 1 శరంతో సారథిని పడగొట్టింది. నిప్పులు కురుస్తున్నట్లు ఉన్న వాడిపైన చూపులతో 5 బాణాలను దుర్గముడిపై వేసింది. ఆ ధాటికి తట్టుకోలేక దుర్గముడు తూలి కూలి రక్తం కక్కుతూ శతాక్షి ముందు పడిపోయాడు. ఆ రాక్షసుని ముందు నిల్చున్న శతాక్షీదేవి శరీరంలోకి ఆ రాక్షసుని శరీరం నుండి పుట్టిన తేజస్సు కలిసిపోయింది. ఆ రాక్షసుని తేజస్సు అమ్మలో లీనమయ్యింది. ఆ విధంగా అమ్మవారు దుర్గముణ్ణి సంహరించింది. దేవతలు ఎంతో సంతోషించారు, పూలవాన కురిపించారు. ఈ కథను ఈరోజు ఎవరైతే వింటారో చెప్తారో వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి, వారి జన్మల దరిద్రం మొత్తం పోతుంది. మరి ఈరోజు తప్పక వినవలసిన ఆ కథ ఏంటో తెలుసుకుందాం. పూర్వం ప్రపంచమంతా జలమయం కాగా శేషశయ్యపై విష్ణువు నిద్రిస్తూ ఉండగా చెవుల నుండి బలవంతులైన మధుకైటబులు అను రాక్షసులు 2 పుట్టి పెరిగి సముద్రంలో క్రీడించుచూ ఇలా విచారించారు, ఈ నీటికి ఆధారమేమిటి? మనం ఈ నీటిలో ఎలా మునిగి ఉన్నాము? మనల్ని పుట్టించిందెవరు? అతనెక్కడున్నాడు అని అనుకున్నారు. అందులో కైటబుడు మధువుతో ఇలా అన్నాడు, అన్నా, మనము ఈ జలంలో ఉండటానికి ఒక మహాశక్తి కారణం కావచ్చు. ఆ శక్తి మహాబలం కలదని నా అభిప్రాయం. ఈ మహాజలానికంతటికీ ఆమెయే ఆధారం. ఆ శక్తియే మనకు మూలాధారం కావచ్చు.
అని వారు అలా మాట్లాడుకునే సమయంలో ఆకాశం నుండి ఎవరో మాట్లాడినట్లు ధ్వని వినపడింది. అంతలో ఆకాశంలో ఒక మెరుపు కనపడింది. వారు ఆ మహాధ్వనిని మంత్రంగా భావించి 1000 సంవత్సరాలు తపస్సు చేశారు. అప్పుడు దేవి ఆకాశం నుండి ఒక వాకుతో, ఓ దానవులారా, మీ తపస్సుకు సంతోషించాను, మీ కోరిక తెలుపుము, దానిని తప్పక నెరవేరుస్తాను అని పలికింది. అప్పుడు ఆ రాక్షసులు తాము కోరినప్పుడు మరణించునట్లు వరం అడిగారు. దానికి దేవి అలానే అని వరమిచ్చింది. కొంతకాలానికి పద్మమునందు బ్రహ్మవారికి కనపడ్డాడు. వారిద్దరు రాక్షసులు ఆ బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి ఇలా అన్నారు, ఓయి నీవెవరు, నీవు మాతో యుద్ధం చెయ్యి లేదా ఇక్కడ నుండి వెళ్ళిపో అని పలికారు. బ్రహ్మదేవుడు వారిద్దరి వైపు చూశాడు. వారు ఎంతో పెద్దగా బలంగా ఉన్నారు. వారు దేవి అనుగ్రహాన్ని పొందారు. ఇదంతా ఆలోచించి నా బాధను తొలగించేవాడు శ్రీ మహావిష్ణువు ఒక్కడే అని భావించి నిద్రిస్తున్న శ్రీ మహావిష్ణువును లేపటానికి ఇలా స్తుతించాడు, ఓ శ్రీహరి, మాధవ, మధుకైటవులు నన్ను చంపటానికి వస్తున్నారు అని ఎన్ని విధములుగా స్తుతించి ప్రార్థించినా వాసుదేవుడు లేవలేదు. అప్పుడు బ్రహ్మ మనస్సులో ఇలా అనుకున్నాడు, శ్రీ మహావిష్ణువు మహాశక్తికి లోబడి మేల్కోవటం లేదు, ఇప్పుడు నేనేమి చెయ్యాలి అని ఆలోచించి ఆ మహాశక్తియే నన్ను రక్షిస్తుందని అనుకొని ఆ మహాశక్తిని ఇలా ప్రార్థించాడు, ఓ దేవి, ఈ సర్వప్రపంచానికి నీవే కారణమని సమస్త వేదములు చెప్తున్నాయి. ఆ ప్రభావం వల్లే నేడు శ్రీ మహావిష్ణువు నిద్రకు వశుడై ఉన్నాడు అని స్తుతించగా దేవి వెంటనే శ్రీ మహావిష్ణువు శరీరం నుండి బయటకు వెళ్ళిపోయింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కొంచెం మెల్లగా కదిలి లేచాడు. అది చూసి బ్రహ్మ ఎంతో ఆనందపడ్డాడు. శ్రీ మహావిష్ణువు నిద్ర నుండి లేవగానే దగ్గర్లో భయంతో వణుకుతున్న బ్రహ్మదేవుడు కనిపించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు గంభీర కంఠంతో బ్రహ్మతో ఇలా అన్నాడు, ఓ బ్రహ్మ, నీవు తపస్సు చేయటం మాని ఎక్కడకు ఎందుకు వచ్చావు, ఎందుకు అంతగా వణుకుతున్నావు అని ప్రశ్నించాడు. దానికి బ్రహ్మ, మహాత్మా, నీ చెవిలోని మాలిన్యం నుండి పుట్టిన మధుకైటబులు అనే రాక్షసులు ఘోరాకారములతో నన్ను చంపటానికి వస్తున్నారు. వారిని చూసి భయపడి నీ వద్దకు వచ్చితిని నన్ను కాపాడుము అని వేడుకున్నాడు. అంతటా శ్రీ మహావిష్ణువు, ఓ బ్రహ్మ, నీవు నిర్భయంగా ఉండు, యుద్ధం చేయాల్సి వస్తే వారిద్దరినీ నేను చంపుతాను అని పలకగానే బ్రహ్మను వెతుకుతూ ఆ రాక్షసులిద్దరూ అక్కడకు వచ్చారు. వారు ఇలా అన్నారు, నీవు మాకు భయపడి పారిపోయి ఇతను దగ్గరకు వచ్చితివా, ఇతను చూస్తుండగానే నిన్ను చంపుతాము, తరువాత అతన్ని కూడా చంపుతాము, కాబట్టి నీవు ఇప్పుడు మాతో యుద్ధం చెయ్యి లేదా మాకు దాసుడు ఒక అని పలికారు. ఆ మాటలు విని శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు, ఓ రాక్షసులారా, నాతో యుద్ధం చెయ్యుము, మదంతో ఉన్న మిమ్మల్ని చంపెదను అని పలికాడు. అంతటా ఆ రాక్షసులిద్దరూ ఆ నీటిలోనే యుద్ధానికి సిద్ధపడ్డారు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువుతో మధువు, కైటబుడు ఇద్దరూ ఒకరు అలసిపోయాక ఇంకొకరు యుద్ధం చేస్తున్నారు. బ్రహ్మదేవుడు ప్రేక్షకుని వలె చూస్తున్నాడు. ఆ విధంగా 5000 సంవత్సరాలు విష్ణువు ఆ ఇద్దరు రాక్షసులతో యుద్ధం చేసి అలసిపోయాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మనసులో ఇలా అనుకున్నాడు, ఆ ఇద్దరు రాక్షసులు యుద్ధంలో ఉత్సాహంగా ఉన్నారు, నేను ఎలా అలసిపోతున్నాను అని బాధపడ్డాడు. ఇక ఇద్దరు రాక్షసులు గంభీరంగా, నీవు యుద్ధం చేయలేకపోతే మాకు దాసుడవుక అని పలికారు. లేనిచో యుద్ధం చేయుము, ముందు నిన్ను చంపి ఆ తరువాత ఈ 4 ముఖాలున్న బ్రహ్మను కూడా చంపుతాము అని పలికారు. ఆ మాటలకు శ్రీ మహావిష్ణువు, ఓ రాక్షసులారా, వీరులు శ్రమపడి ఉన్నవారితో యుద్ధం చెయ్యరు, 5000 సంవత్సరాల పాటు మీతో యుద్ధం చేశాను, నేను ఒక్కడిని, మీరు ఇద్దరు, నేను కొంచెం విశ్రమించి మళ్లీ మీతో యుద్ధం చేస్తాను అని చెప్పగానే వారిద్దరూ కొంత దూరంలో కూర్చొని ఉన్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అనుకున్నాడు, నేను ఎంతో శక్తితో యుద్ధం చేసినా వారు మరణించటం లేదు, దానికి కారణమేంటా అని ఆలోచించగా కారణమర్థమయ్యింది. ఇదంతా మహాశక్తిస్వరూపిణి ప్రభావం. ఆమె అనుగ్రహం లేనిచో ఏ పని నెరవేరదు అని అనుకుంటుండగా ఆకాశమందు మంగళ స్వరూపురాలకు శక్తి కనిపించింది. ఇక శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసులను సంహరించుటకై భువనేశ్వరి అయిన శక్తి స్వరూపమున వరములు ఇచ్చే విధంగా స్తుతించాడు.
ఓ దేవి శక్తి స్వరూపిణి, యుద్ధంలో అలసిపోయిన నాకు నీ సహాయం కావాలి. నీచే వరములను పొంది మదంతో ఆ రాక్షసులు నన్ను చంపుటకు సిద్ధంగా ఉన్నారు అని ప్రార్థించగా ఆ దేవి చిరునవ్వుతో మళ్ళీ యుద్ధం చేయమని చెప్పింది. అలా మళ్ళీ శ్రీ మహావిష్ణువు కొంతసేపు యుద్ధం చేసి అలసిపోయి దేనంగా దేవి వైపు చూశాడు. అంతటా ఆమె రాక్షసుల వైపు చూసి నవ్వుతూ తన చూపులతో వారిని కొంత మాయ చేసింది. అప్పుడు మాయలో ఉన్న ఆ రాక్షసులతో విష్ణువు, ఓ రాక్షసులారా, మీ యుద్ధం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది, కనుక మీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి మాయలో ఉన్న రాక్షసులు, ఓయి, మేము అడుక్కునేవాళ్లం కాదు, నీవే కావలసిన వరం కోరుకో అని పలికారు. వారు అలా అన్న వెంటనే శ్రీ మహావిష్ణువు, అయితే కోరుకుంటున్నా, నా చేతిలో మీరిద్దరూ చావాలి, ఇదే నాకు కావలసిన వరం అనగానే. అందుకు వారు నీరులేని ప్రదేశం చూపిస్తే అక్కడ నీ చేతిలో మరణిస్తాము అని వారు పలికారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన తొడలను మిక్కిలి విశాలంగా పెంచి అక్కడ వారిని ఉంచి వారి శిరస్సులను చక్రాయుధంతో ఖండించాడు. అలా చంపగానే ఆ రాక్షసుల కొవ్వుతో సముద్రమంతా వ్యాపించింది. అందువల్ల భూమికి మేధిని అనే పేరు వచ్చింది. కాబట్టి ఎంతటి వారికైనా ఆ శక్తి ప్రభావం లేనిదే ఎవరూ ఏమీ సాధించలేరు. ఆ మహాశక్తి మాత అనుగ్రహం ఉంటేనే మనకు తగినంత శక్తి విజయం కలుగుతాయి. ఆ ఆదిపరాశక్తి ఈ సృష్టిలోని సకల ప్రాణులకు మానవులకు శక్తిని ప్రసాదించి కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కథను ఈరోజు విన్నా చెప్పినా కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. జన్మల పాపాలు దరిద్రం మొత్తం ఈరోజుతో పోయేలా ఆ దుర్గామాత దీవిస్తుంది. 1955లో విజయవాడలో జరిగిన యథార్థ సంఘటన ఇది. అసలే అర్ధరాత్రి, రోడ్లు మొత్తం నిర్మానుష్యంగా ఉన్నాయి. అప్పుడు జరిగింది ఈ సంఘటన. ఇది నిజంగా జరిగిందని అప్పట్లో ఆంధ్రకేసరి అనే పత్రికలో కూడా ప్రచురించారు. మొదటిసారి ఈ కథను విన్నవారికి ఖచ్చితంగా ఒళ్ళు గగురు పడుస్తుంది. ఇంతకీ ఏంటా సంఘటన అనేది తెలుసుకుందాం. విజయవాడలో వెంకన్న అనే రిక్షా కార్మికుడు ఉండేవాడు. అతను ఎంతో నిజాయితీగా కాయాకష్టం మీదే బ్రతికేవాడు. పొట్టకూటి కోసం రాత్రనక పగలనక రిక్షా తొక్కేవాడు. అతను కనకదుర్గమ్మ భక్తుడు. అది 1955 సంవత్సరం. సమయం సుమారు అర్ధరాత్రి దాటే ఉంటుంది. వెంకన్న రాత్రిపూట థియేటర్ దగ్గరకు వెళ్తే ఎవరినైనా రిక్షాలో దించొచ్చు కదా అనుకొని విజయవాడలో ఉండే మారుతి టాకీస్ దగ్గరకు వెళ్ళాడు. అప్పట్లో రోజులు మారాయి అనే సినిమా విడుదలై ఆ థియేటర్లో ఆడుతుంది. ఇక ఆ థియేటర్ దగ్గర నుండి ఎర్రచీర నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకున్న ఒక పెద్దావిడ వెంకన్న రిక్షా దగ్గరకు వచ్చింది. ఆ పెద్దావిడ వెంకన్నతో ఇలా అన్నది, నాయనా, ఇంద్రకీలాద్రి దగ్గరకు వస్తావా అని అడిగింది. ఇక రిక్షా వెంకన్న ఇలా అన్నాడు, వస్తాను తల్లి, రిక్షా ఎక్కండి అని అన్నాడు. ఆమె వెంటనే రిక్షా ఎక్కింది. అసలే అర్ధరాత్రి, రోడ్డు మొత్తం చీకటిగా ఉంది. కృష్ణవేణి ప్రవహిస్తున్న సన్నని శబ్దం, రిక్షావాడు నడుపుతున్న చప్పుడు, ఎక్కడో అరుస్తున్న కుక్కల శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి. అంత నిర్మానుష్యంగా ఉంది ఆ రోడ్డు. రిక్షావాడితో ఆ పెద్దావిడ ఇలా అంటుంది, బాబు, అర్ధరాత్రి అయ్యిందిగా, బాగా చీకటిగా ఉంది, రోడ్లు కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. విజయవాడలో అర్ధరాత్రి దాటితే దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుంది అంటారు కదా, మరి నీకు భయం వేయటం లేదా అని అడిగింది. అందుకు సమాధానమిస్తూ రిక్షా వెంకన్న ఇలా అన్నాడు, అమ్మా, నేను నా కష్టం మీదే బ్రతికేవాణ్ణి, ఎవరికీ ఎటువంటి అపాయం తలపెట్టని వాణ్ణి. ఆ దుర్గమ్మ మా తల్లి, ఏ తప్పు చేయని బిడ్డకు తల్లి దగ్గరకు వెళ్లటానికి భయం ఎందుకు ఉంటుంది అని అన్నాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఇంద్రకీలాద్రి రానే వచ్చింది. ఇక రిక్షా వెంకన్న ఇలా అన్నాడు, అమ్మా, మీరు ఏ ఇంటికి వెళ్ళాలి అని అడిగాడు. వెంకన్న అలా అడిగినా వెనుక నుండి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి అతను వెనక్కి తిరిగి చూసేసరికి ఆమె రిక్షాలో లేదు. అంతలోనే ఎక్కడికి వెళ్ళింది అనుకొని చుట్టూ తిరిగి చూడగా ఆమె ఇంద్రకీలాద్రి మెట్లు ఎక్కుతూ కనిపించింది. వెంటనే ఆమెను చూసి, అమ్మా, మీరు డబ్బులు ఇవ్వకుండా వెళ్తున్నారు అని కాస్త గట్టిగా వినపడేలా అరిచి చెప్పాడు. అప్పుడు ఆమె ఇలా అంటుంది, నీ తలపాగాలో పెట్టాను చూసుకో నాయనా అంటుంది. దానికి వెంకన్న ఇలా అనుకున్నాడు, తలపాగాలో ఎలా పెట్టింది, నాకు ఎటువంటి స్పర్శ కూడా లేదే,
అని రక్షా వెంకన్న తలపాగా విప్పి చూశాడు. అందులో 10 రూపాయల నోటు, ఒక బంగారు గాజు కనిపించింది. వెంటనే వెంకన్నకు అర్థమైంది, తన రక్షా ఎక్కింది ఎవరో కాదు, అమలగన్న అమ్మ దుర్గమ్మ అని. ఇక ఆమెను వెంటనే చూడాలి అని మెట్ల వైపు చూశాడు. కానీ ఆమె అతని ముందే మాయమయ్యింది. దాంతో ఒకసారిగా అద్భుతాన్ని చూసిన ఆ రిక్షా వెంకన్నకి నోటమాట రాలేదు. ఆ క్షణంలో తెలియని తన్మయత్వానికి గురయ్యాడు. అతని కళ్ళు పెద్దవి అయి అటు ఇటు చూస్తున్నాయి. అతని గుండె వేగం ఒకసారిగా పెరిగింది. ఏం చెయ్యాలో తెలియక ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణంలో గట్టిగా వెర్రిగా కేకలు వేయటం మొదలుపెట్టాడు. అటు ఇటు గెంతుతున్నాడు. ఆ కేకలకు చుట్టుప్రక్కల వారు పరుగు పరుగున అక్కడకు వచ్చి చేరుకున్నారు. అప్పటికే ఆ రిక్షావాడి ఆనందం ఆశ్చర్యాలకు అవధులు లేకుండా పోయాయి. అదే స్థితిలో వెర్రిగా కేకలు వేస్తూనే ఉన్నాడు. అక్కడ పోగైన జనాలు కాస్త కంగారు పడ్డారు. వెంకన్న కాస్త కుదుట పడ్డాక ఏం జరిగిందో అడిగారు. అమ్మవారు ఈ పేదవాడి రిక్షాలో వచ్చారు, అమ్మవారు నన్ను కరుణించింది అని. అమ్మవారు ఇచ్చిన గాజు 10 రూపాయల నోటు వారికి చూపించగా ఒక్కసారిగా అక్కడ ఉన్నవారు అమ్మవారిని స్మరించి కొండవైపు చూసి దండాలు పెట్టారు. వెంటనే ఈ విషయం ఊరంతా పాకిపోయింది. ఇదే విషయాన్ని ఆంధ్రకేసరి అనే పత్రికలో ఆ బంగారు గాజు ఫోటోతో సహా ప్రచురించారు. ఇది మాత్రమే కాదు, విజయవాడలో ఇలాంటి అద్భుత మహిమలు జరిగాయి. విజయవాడలో అర్ధరాత్రి ప్రతిరోజు అమ్మవారు సంచరిస్తారు. ఇలా కొండ మీద నిద్రించే వారికి, అమ్మవారిని కొలిచేవారికి అమ్మవారి కాలిగజ్జల చప్పుడు వినిపించిందని ఎప్పటికీ చెప్తూనే ఉంటారు. అమ్మను నమ్మిన వారికి అమ్మవారు కొంగు బంగారంగా నిలబడుతుంది. బిడ్డల్ని ఆ తల్లి ఎప్పుడు ఏ రూపంలో అనుగ్రహిస్తుందో ఎవరూ ఊహించలేరు. ఈ విజయదశమి రోజు యథార్థంగా జరిగిన ఈ సంఘటనను విన్నా, ఇంకొకరికి చెప్పినా మీకు సకల శుభాలు కలుగుతాయి, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇలా ఇంకొక యథార్థ సంఘటన కూడా జరిగింది. విజయవాడ కనకదుర్గమ్మ దసరా నవరాత్రుల సమయంలో అమ్మవారి ఉత్సవమూర్తిని పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటారు. వినటానికి ఇది చాలా వింతగా ఉంటుంది. అసలు అమ్మవారికి పోలీస్ స్టేషన్కు ఉన్న సంబంధమేమిటి అని చాలామందికి సందేహం వస్తుంది. ఇది తెలియాలంటే అమ్మవారు ఉన్నారు అని తెలిపే ఈ యథార్థ సంఘటన గురించి తెలుసుకుందాం. కొండవీటి రెడ్డిరాజులు పరిపాలించే కాలంలో, అంటే 14-15వ శతాబ్దంలో ఈ యథార్థ సంఘటన జరిగింది. అప్పట్లో ఎప్పటిలా బెజవాడ అనే ఊరు ఉండేది కాదు. ఎక్కడ చూసినా చుట్టూ చెట్లు, దట్టమైన అరణ్యంతో క్రూరమృగాలు తిరిగేవి. కొంతమంది కృష్ణానదిలో చేపలు పట్టడానికి జాలర్లు వచ్చేవారు. వారికి కాపలాగా ఉండేందుకు అప్పట్లో కొండవీటి రెడ్డిరాజులు ఇద్దరు సిపాయిలను నియమించారు. వారిలో ముఖ్యమైన వారి పేరు మంగయ్య. ఆ ఇద్దరు సైనికులు చాలా జాగ్రత్తగా తమ విధులను నిర్వర్తించేవారు. జాలర్లు నదిలో చేపలు పట్టి వాటిని కొండపల్లి తీసుకువెళ్లేవారు. వారి జాగ్రత్తలు ఈ ఇద్దరు సిపాయిలే చూసుకున్నారు. మార్గం మధ్యలో, అంటే ఇప్పుడు ఉన్న బెజవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ గుట్టలపైన జాలర్లు కూర్చొని తెచ్చుకున్న భోజనాలు చేసి కాసేపు అక్కడే సేద తీరి తిరిగి చేపల్ని మోస్తూ ప్రయాణం కొనసాగించేవారు. ఏదో చిన్న పొరపాటు జరగటం వల్ల ఆ ఇద్దరు సిపాయిల్ని విధుల నుండి తొలగించారు అప్పటి పాలకులు. అలా కొంతకాలం గడిచాక అప్పటి కొంతమంది జాలర్లు నదిలో చేపలు పట్టటానికి వారికి అనుకూలంగా ఉండేందుకు వారు భోజనాలు చేసి సేద తీరే ప్రాంతంలో చిన్న చిన్న గుడిసెలు వేసుకుని నివసించేవారు. అలా ఒక చిన్న ఊరు ఏర్పడింది. ఆ ఊరిని జాలర్లపల్లె అని పిలిచేవారు. ఉద్యోగం పోయిన ఆ సైనికులు కూడా జాలర్లపల్లెలో జాలర్లతో కలిసి మెలిసి జీవించేవారు. మంగయ్య జీవనాధారం కోసం మేకల్ని మేపేవాడు. ఒకరోజు మంగయ్య మేకలు తోలుకొని ఇంద్రకీలాద్రి కొండపైకి వెళ్తాడు. ఉద్యోగం పోయిన బాధతో ఏదో ఆలోచిస్తూ ఒక చిన్న రాయితో మట్టిపైన గీస్తూ ఉన్నాడు మంగయ్య. అతనికి తెలియకుండానే తాను గీసిన ఆ మట్టిపై ఏదో విగ్రహ ఆకారం బయటపడుతూ వచ్చింది. ఆ విగ్రహం ఏంటో తెలుసుకోకుండా విగ్రహాన్ని చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. దాంతో ఆ అమ్మవారు ఆ సిపాయి మంగయ్య కూతురి ఒంట్లోకి పూనుకుంది. ఒక్కసారిగా ఆ చిన్నపిల్ల గొంతు మారిపోయి అమ్మవారిలా గంభీరంగా మాట్లాడుతూ వచ్చింది. ఏ మంగయ్య, నేను కనిపిస్తే పట్టించుకోకుండా వచ్చేస్తావా? నా అనుగ్రహాన్ని నీవు గుర్తించలేకపోయావా అని అడుగుతుంది అమ్మవారు.
దాంతో ఆ విగ్రహం ఎవరిదో అన్న అర్థం చేసుకున్న ఆ సిపాయి అమ్మవారి విగ్రహం కొంచెం వెలిగి తీయగా అద్భుతమైన అమ్మవారి విగ్రహం బయటపడుతూ వచ్చింది దాంతో ఆ జాలర్ల పల్లెలోని ప్రజలందరి ఆనందానికి అవదులు లేకుండా పోయాయి తమకు తోడుగా ఉండేందుకు అమ్మవారు మళ్ళీ వచ్చారు అని భావించారు వారీ స్తోమతకు తగ్గట్టుగా అమ్మవారికి చిన్న పాక వేసి పూజలు చేయటం ప్రారంభించారు ఇలా సిపాయి మంగయ్య అమ్మవారిని సేవించుకుంటూ ఉండగా ఒక రోజు రాత్రి అమ్మవారు కలలో కనిపించింది మంగయ్య నన్ను నీ తోబుట్టువులా భావించి దసరా ఉత్సవాలు ముగిసే ఆఖరి రోజున నేను నీ ఇంటికి వచ్చి పసుపు కుంకుమలు తీసుకుంటాను అమ్మా అని తలుచుకున్న వారిని ఆశీర్వదిస్తాను అని చెప్పి కలలో మాయమయ్యింది ఆ తరువాత కొంతకాలానికి ఆ సిపాయి కూతురు అమ్మవారిలో ఐక్యమైపోయిందని చెప్తుంటారు అమ్మవారే ఆయన చేత పూజలు చేయించుకోవటానికి మంగయ్య బిడ్డలా వచ్చిందని కొంతమంది నమ్ముతారు అమ్మవారు తన పుట్టినిల్లుగా భావించే మంగయ్య ఇల్లు కాలక్రమేణా శిథిలమైపోవటంతో బ్రిటిష్ అధికారుల కాలంలో 1900వ సంవత్సరంలో అక్కడ ఒక చిన్న పోలీస్ స్టేషన్ కట్టించటం జరిగింది రాబర్ట్ హెన్స్ అనే బ్రిటిష్ అధికారి అమ్మవారి మహిమల గురించి మరియు ఆ పోలీస్ స్టేషన్ గురించి ఒక శిలాశాసనంలో రాయించారట కానీ ఆ స్టేషన్ కూడా శిథిలావస్థలోకి రావటంతో మరికొంత కాలానికి ఇప్పుడు ఉన్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కట్టించటం జరిగింది ఆ శిలాశాసనాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో తెలియటం లేదని అంటున్నారు అమ్మవారి పుట్టినిల్లుగా భావించే మంగయ్య ఇల్లు ఇప్పుడు బెజవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అవటంతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఒకరోజు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టుకొని పూజలు చేస్తారు దసరా ముందు రోజు వచ్చే అమావాస్య రోజు ఆ స్టేషన్ను విద్యుత్ దీపాలతో ముస్తాబు చేసి మొదటిగా స్టేషన్ ప్రాంగణంలోనే ఉన్న అమ్మవారికి ప్రతిరూపంలా భావించి రావి చెట్టుకి మొదటి పూజ చేశాక అక్కడ పోలీస్ కమిషనర్ మిగిలిన పోలీసులు అమ్మవారికి చీర సారె పసుపు కుంకుమలు తీసుకొని ఊరేగింపుగా వెళ్తారు ఆ తరువాత 9 రోజుల ఉత్సవాల్లో ఆఖరి రోజున అమ్మవారిని తిరిగి తన పుట్టిల్లు అయిన వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి కాసేపు అక్కడే సేద తీరాక మళ్ళీ కొండ మీదకు చీర సారెతో ఊరేగింపుతో తీసుకువెళ్లటంతో దసరా ఉత్సవాలు ముగుస్తాయి ఇప్పుడు మంగయ్య లేకపోయినా మంగయ్య ఇల్లు లేకపోయినా అమ్మవారు ఎప్పటికీ ఆ స్థలాన్ని తన పుట్టిల్లుగా భావించి ప్రతి సంవత్సరం అక్కడకు వస్తున్నారు సిపాయిలుగా పనిచేసిన మంగయ్యను ఎప్పటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లోని పోలీసులను ఆత్మీయులుగా భావిస్తారు అమ్మవారు ఇది ఆ బెజవాడ వన్ టౌన్ పోలీసుల అదృష్టం ఈ యథార్థ సంఘటన వింటే అమ్మవారి అనుగ్రహం అందరికీ కలుగుతుంది ఇక 1930లో జరిగిన యథార్థ సంఘటన ఇది మొదటిసారి ఈ కథ విన్నవారికి ఖచ్చితంగా ఒళ్ళు గగురు పొడుస్తుంది అప్పట్లో బ్రిటిష్ వారితో కలిసి మన వాళ్ళు పనిచేస్తున్న రోజులవి బ్రిటిష్ వారు ఎప్పుడూ మన వాళ్లను తక్కువ జాతిగా చూసేవారు మన వాళ్ళంటే చిన్న చూపు ఇక మన దేవుళ్ళంటే చులకన మన ఆచారాలన్నీ మూఢనమ్మకాలు అని కొట్టి పారేసేవారు ఒకరోజు అక్కడే పనిచేస్తున్న మన వాళ్ళు మన బెజవాడ దుర్గమ్మ మహిమల గురించి చర్చించుకుంటున్న ఆ సమయంలో అందులో పనిచేస్తున్న ఒక బ్రిటిష్ ఎస్ఐ అక్కడకు వచ్చాడు అమ్మవారి మహిమల గురించి మాట్లాడుకోవటం విని నవ్వి ఆ తల్లిని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నాడు తోటి అధికారులు ఎంత చెప్తున్నా వినకుండా అమ్మవారిని నోటికొచ్చినట్లు మాటలన్నీ అంటూనే వచ్చాడు విసిగెత్తిపోయిన తోటి అధికారులు ఇలా అన్నారు సార్ మీరు తప్పుగా మాట్లాడుతున్నారు ఎకనైనా ఆపండి అమ్మవారికి కోపం వస్తే మీరు తట్టుకోలేరు అని ఎంత చెప్పినా కూడా ఆ బ్రిటిష్ అధికారి చెవిన పడలేదు అవహేళనగా నవ్వుతూ మరింత అపహాస్యం చేస్తూ వచ్చాడు అలా మాట్లాడాడో లేదో అదే రోజు ఒక సంఘటన జరిగింది ఆ బ్రిటిష్ అధికారి తన ఇంటికి వెళ్ళి అక్కడ ఆ దృశ్యాలు చూడగానే అతడికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి అతని భార్య 4 పిల్లలకు భయంకరమైన మచూచి వ్యాధి సోకింది వారి ఒళ్ళంతా చీము పెద్ద పెద్ద పొక్కులు పడ్డాయి వారిని చూసిన ఆ బ్రిటిష్ అధికారికి గుండెలు అదిరాయి ఏం చెయ్యాలో దిక్కుతోసని స్థితికి లోనయ్యాడు అప్పట్లో మచూచి ఎంత భయంకరమైన వ్యాధి అంటే వ్యాక్సిన్ రాకముందు ఆ వ్యాధి సోకిన 10 3 చనిపోయేవారు అదృష్టవశాత్తు ఎవరైనా బ్రతికినా వారి ఒంటిపై పెద్ద పెద్ద మచ్చలు అలానే ఉండిపోయేవి అంతటి రాకాసి వ్యాధి తల్లి బిడ్డలకు సోకింది దాంతో ఆ బ్రిటిష్ అధికారికి అర్థమైపోయింది
తాను చేసిన తప్పేంటో తెలిసిపోయింది. తోటి అధికారులు ఎంత చెప్పినా వినకుండా ఈ దుస్థితి తెచ్చుకున్నానని బాధపడ్డాడు ఆ బ్రిటిష్ అధికారి. పరుగు పరుగున ఇంద్రకీలాద్రి చేరుకున్నాడు. ఆ తల్లి ముందు, అమ్మా, నీ గురించి తెలియక అనరాని మాటలు అన్నాను, నన్ను క్షమించు అమ్మా. నా బిడ్డలు అభం శుభం తెలియని వాళ్ళు, వాళ్ళను కాపాడు తల్లి. నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా మీకు ఉత్సవం జరిపిస్తాను అని అమ్మవారిని వేడుకొని ఇక ఆమెపైనే భారం వేసి ఇంటికి చేరుకున్నాడు ఆచార్యం. ఇంటికి వెళ్లగానే తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. మచూచి వచ్చిన తల్లి బిడ్డల వంటిపైన ఒక్క పుండు కూడా లేదు, ఒక్క మచ్చ కూడా లేదు. నిజానికి మచూచి కేవలం ఒకరోజులో తగ్గే వ్యాధి కాదు. అలాంటిది ప్రత్యక్షంగా అద్భుతాన్ని చూసిన ఆ బ్రిటిష్ అధికారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదంతా అమ్మవారి అనుగ్రహమని ఆ అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మని మనసారా వేడుకొని భక్తుడిగా మారాడు. అతను పనిచేసే పోలీస్ స్టేషన్లోనే అమ్మవారిని ఘనంగా ఉత్సవాలు జరిపిస్తాడు. ఈ విషయం యథార్థంగా జరిగిందని ఎండోమెంట్ గజెట్లో ఎప్పటికీ ఉందట. ఆ స్టేషన్ ఇప్పుడున్న బెజవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషనే. ఎన్నో ఏళ్ళు గడిచినా ఆ ఆచారం మాత్రం ఎప్పటికీ ఆచరిస్తున్నారు. దసరా నవరాత్రులు ఇంద్రకీలాద్రిపై మొదలు కాక ముందు రోజే బెజవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ను కనుల విందుగా విద్యుత్ దీపాలతో అలంకరించి ముస్తాబు చేస్తారు. మొదటి పూజ అక్కడ నిర్వహించిన తరువాతే అమ్మవారు చీరా సారా తీసుకొని కొండపైకి ఊరేగింపుగా వెళ్తారు. ఆ తరువాతే దుర్గమ్మ దసరా నవరాత్రులు మొదలవుతాయి. ఈ ఆచారం పోలీసులకు ఉండటమేంటని కొంతమంది వారి నుండి ఈ ఆచారాన్ని చేజిక్కించుకోవాలని చూశారట. కాని అమ్మవారు ఆగ్రహించటంతో ఆ ప్రయత్నాలు మానుకోవాల్సి వచ్చిందట. నవరాత్రులు 9 రోజుల్లో పోలీసులు కొంతమంది మాంసాహారం తినకపోవటం, చెప్పులు వేసుకోకపోవటం, నేలపైనే పనుకోవటం వంటి నియమాలు పాటించి ఎంతో నిష్టగా ఉంటారట. ఎన్నో ఏళ్లగా ఈ ఆచారం వస్తుంది కాబట్టి ఇతర మతస్థులైన పోలీసు వారు ఇక్కడ నియమితులైనా వారు కూడా ఎటువంటి కులమత భేదాలు లేకుండా ఈ ఉత్సవాలు జరుపుకుంటారని చెప్తుంటారు. ఈ యథార్థ సంఘటనలను ఈ దసరా రోజు ఎవరైతే వింటారో ఆ బెజవాడ కనకదుర్గమ్మ అనుగ్రహం అందరికీ కలుగుతుంది. అమ్మవారు సాక్షాత్తు మిమ్మల్ని దీవిస్తారు. నిజంగా జరిగిన ఈ అమ్మవారి కథను వింటే చాలు, మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇది నిజానికి కథ కాదు, నిజంగా జరిగిన యథార్థ గాథ. ఈ కథను మనం ఈరోజు వింటున్నామంటే అది అమ్మవారి అనుగ్రహం వల్లే. ఇది మన పూర్వజన్మ సుకృతం. ఆ పవిత్ర కథను విందాం. అప్పట్లో గాజులు షాపుకు వెళ్లి కొనుక్కునేవారు కాదు, గాజులు అమ్ముకునేవారు ఊరికి వచ్చి అమ్మేవారు. పూర్వం వెంకటాపురం అనే గ్రామంలో ఒక గాజుల వ్యాపారి ఉండేవాడు. అతని పేరు దుర్గాదాస్. ఈయన దుర్గామాత భక్తుడు. ఈయన రోజూ ఒక ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేసేవాడు. ఇతను ఎల్లప్పుడూ కూడా ఆ దుర్గామాతనే స్మరిస్తూ ఉండేవాడు. అతను ప్రతి స్త్రీని కూడా దుర్గా అనే పిలిచేవాడు. ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అని పిలిచేవాడు. ప్రతి స్త్రీని దుర్గామాతగా భావించేవాడు. దుర్గాదాస్ ఒకరోజు గాజులు తీసుకొని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో ఒక నిర్జన ప్రదేశంలో చెరువు ప్రక్కన ఒక అమ్మాయి బిందె పట్టుకొని కనిపించింది. ఆమె మొత్తైదువు, చక్కగా ముక్కుపుడక, కాళ్లకు పసుపు, నుదుటున పెద్ద బొట్టు పెట్టుకొని ఉంది. ఆ అమ్మాయి దుర్గాదాసును పిలిచి నాకు గాజులు వేస్తావా అని అడిగింది. అప్పుడు దుర్గాదాస్ గాజులను ఒక చెట్టు కింద దింపాడు. అప్పుడు ఆ అమ్మాయి ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగుల గాజులను చేతినిండా వేయించుకుంది. అప్పుడు ఆ అమ్మాయి దుర్గాదాస్తో, నేను మా అత్తగారింట్లో ఉంటున్నాను, నువ్వు గోపాలపురం వెళ్తున్నావు కదా, అక్కడ శివాలయం ప్రక్కన ఒక పెద్ద అరుగుల ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు మాదే, ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు, నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చెప్పింది. అంతేకాదు దుర్గాదాస్తో మళ్ళీ ఇలా చెప్పింది, మా నాన్నగారికి నా మీద కోపం ఉంది, మాకు అమ్మాయి లేదు అని అన్నా అంటాడు. అప్పుడు మా దేవుడి గదిలో ఒక పాత కుంకుమ భరణ ఉంది, అందులో ఒక కాసు ఉంది, అది తీసి ఇవ్వమన్నాను అని చెప్పు, దానికి మా నాన్నగారు కుదరదు అంటాడు, అయినా వదలకుండా గట్టిగా ఇవ్వాలని అను, కాసు తీసుకోకుండా అస్సలు వదలకు అని ఆమె దుర్గాదాస్తో చెప్పింది. అప్పుడు దుర్గాదాస్ సరేనని శివాలయం ప్రక్కన ఉన్న పెద్ద అరుగుల ఇంటికి వచ్చాడు.
ఆ ఇల్లు చూడటానికి పెద్దదే అయినా చాలా పేదరికంలో ఉంది. ఆ ఇంటి ముందర వేద విద్యార్థులు కనిపించారు. దుర్గాదాస్ ఇంటి యజమానిని పిలిచి, అయ్యా, చెరువు దగ్గర మీ అమ్మాయికి గాజులు వేశాను. మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది. నాకు త్వరగా డబ్బు ఇప్పిస్తే వెళ్తాను. ఇంకా ఊరంతా తిరిగి గాజులు వేయాలి అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు ఆశ్చర్యపడి, చూడు నాయనా, నాకు అసలు ఆడ సంతానమే లేదు. నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అని అంటాడు. అప్పుడు దుర్గాదాస్ శివాలయం ప్రక్కన రామకృష్ణ పండితులు అంటే మీరే కదా అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు, అవును నేనే అంటాడు. దానికి దుర్గాదాస్, అయ్యా, ఏవైనా గొడవలు ఉంటే మీరు చూసుకోవాలి. చాలా లక్షణమైన అమ్మాయిని మీరు కాదనుకుంటున్నారా? మీరు అలాగే అంటారని ఆ అమ్మాయి చెప్పింది కూడా. నా డబ్బులేవో నాకు ఇప్పిస్తే వెళ్ళి నా పని నేను చూసుకుంటాను అని అంటాడు దుర్గాదాస్. దానికి రామకృష్ణ పండితుడు, నాకసలు అమ్మాయిలే లేరు. ఎవరికో గాజులు వేసి నా దగ్గర డబ్బులు అడగటమేంటి అని దుర్గాదాస్తో వాదిస్తాడు. అక్కడ ఏదో గొడవ జరుగుతుందని గమనించిన చుట్టుప్రక్కల వారు అక్కడకు వస్తారు. దానికి దుర్గాదాస్, మీరు భలేవారు, ఎంత కోపం ఉంటే మాత్రం కన్న కూతుర్ని కాదనుకుంటారా? అమ్మాయి నాతో అక్కడే చెప్పింది మీరు అలా అంటారని. అయ్యా, మీ అమ్మాయి నాతో ఇలా కూడా చెప్పింది, మా నాన్న దగ్గర ఖచ్చితంగా నువ్వు డబ్బులు తీసుకో, ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు తీసుకోకుండా వెళ్లకు అని చెప్పింది. అంతేకాదు, మీ పాత పూజ గదిలో కుంకుమ భరణలో కాసు ఉంటుందని నాతో చెప్పింది. ఆ కాసు అయినా తెచ్చి ఇవ్వండి అంటాడు దుర్గాదాస్. అప్పుడు రామకృష్ణ పండితుడు, మా దేవతా మందిరంలో అస్సలు కుంకుమ భరణ లేనే లేదు, ఇంకా కాసు ఎక్కడిది అంటాడు. దానికి దుర్గాదాస్, మీ అమ్మాయి చెప్పింది చూడవయ్యా అంటాడు. ఇక చుట్టుప్రక్కల వాళ్ళు కూడా, దుర్గాదాస్ మన గ్రామానికి ఎప్పుడూ వచ్చేవాడే, ఒక్కసారి మీ దేవతా మందిరంలో కుంకుమ భరణ ఎక్కడ ఉందో చూడండి అని రామకృష్ణ పండితుడితో అంటారు. ఈ తతంగమంతా వింటున్న పండితుడి తల్లి ఇలా అంటుంది, చూడు నాయనా, పూజామందిరంలో ఎక్కడో చిన్న పెట్టె ఉన్నట్లు నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుందిరా, ఒక్కసారి బాగా చూడు, అందులో కుంకుమ భరణ ఉండవచ్చు అంది. ఇక రామకృష్ణ పండితుడు కొద్దిసేపు వెతికాక ఒక చిన్న పెట్టె కనిపిస్తుంది. దాన్ని తాకగానే ఒక కుంకుమ భరణ బయటకు వస్తుంది. ఆ కుంకుమ భరణలో ఒక చిన్న అమ్మవారి ప్రతిమతో పాటు ఒక బంగారు కాసు కూడా ఉంటుంది. అప్పుడు రామకృష్ణ పండితుడు మనసులో ఇలా అనుకుంటాడు, అసలు ఇక్కడ కుంకుమ భరణ ఉన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు, నా తల్లి కూడా ఇంతవరకు నాకు చెప్పలేదు. నా తల్లికి తెలిసిన ఈ విషయం ఆ అమ్మాయికి ఎలా తెలిసి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రామకృష్ణ పండితుడు కుంకుమ భరణలో చెయ్యి పెట్టగానే ఒక బంగారు కాసు తగులుతుంది. వెంటనే ఆ కాసును బయటకు తెస్తాడు. ఆ తరువాత ఇంకోసారి కుంకుమ భరణలో చెయ్యి పెడతాడు. మళ్ళీ ఇంకొక కాసు వస్తుంది. ఇలా చెయ్యి పెట్టిన కొద్దీ కాసులు వస్తూనే ఉంటాయి. రామకృష్ణ పండితుడు ఒక్కసారిగా ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు ఆ కాసును తన తల్లికి చూపిస్తాడు. అప్పుడు ఆ వృద్ధురాలు, ఇది మా తాతగారి కాలానికి చెందింది, ఈ కుంకుమ భరణలో అమ్మవారి ప్రతిమను ఉంచి మా తాతగారు ఈ ప్రతిమను ప్రతిరోజు భక్తిశ్రద్ధలతో అర్చించేవారట, తరువాతి కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించటం మానేశారు అని ఆ వృద్ధురాలు చెప్పింది. అప్పుడు ఇంటివారు అందరూ కూడా ఆ పూజామందిరం నుండి కాసును తీసుకుని బయటకు వచ్చి, చూడు దుర్గాదాస్, నువ్వు ఎవరిని చూశావో ఆ అమ్మాయిని మాకు కూడా చూపిస్తావా అని అడుగుతాడు. బంగారు కాసుతో బయటకు వచ్చిన రామకృష్ణ పండితుణ్ణి చూసి ఊరంతా ఆశ్చర్యపోయారు. అప్పుడు దుర్గాదాస్ ఊరు వాళ్ళను మరియు రామకృష్ణ పండితుడి కుటుంబాన్ని చెరువు దగ్గరకు తీసుకుపోతాడు. ఇక్కడే ఆ అమ్మాయిని చూశానని చెప్తాడు. కాని ఆ చెరువు ప్రక్కన ఎవరూ కూడా కనిపించరు. ఆ చెరువు చూడటానికి పద్మాలతో నిండిన సరోవరంలా కనిపిస్తుంది. అందరూ కొద్దిసేపు వెతికాక ఎవరో చెరువులోకి వెళ్ళినట్లు అడుగులు కనిపిస్తాయి. అడుగులు చెరువు నుండి బయటకు వచ్చినట్లు మాత్రం లేవు. అప్పుడు ఊరివాళ్ళు దుర్గాదాస్తో ఇలా అన్నారు, వాళ్లకు అసలు అమ్మాయిలే లేరు, అయినా నీటి కోసం ఇంత దూరం ఎవరూ రారు అని అంటారు. అప్పుడు దుర్గాదాస్, అమ్మా దుర్గమ్మ, వీళ్ళు ఇప్పుడు ఆ అమ్మాయి కనపడితే తప్ప ఎవరూ కూడా నా మాట నమ్మరు, ఊరివాళ్ల దృష్టిలో నేను అబద్ధాలవాణ్ణి అవుతాను అని బాధపడుతూ చెరువు వైపు చూసి దుర్గా దుర్గా దుర్గామాత అని గట్టిగా పిలుస్తూ ఏడుస్తాడు.
అప్పుడు చెరువులో నుండి రెండు చేతులు బయటకు వస్తాయి రెండు చేతులకు ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగుల గాజులు కనిపిస్తాయి దుర్గాదాస్ ఈ దృశ్యాన్ని అద్భుతమైన ఈ సన్నివేశాన్ని చూసి స్పృహ తప్పి పడిపోతాడు ఈ సన్నివేశాన్ని ఊరంతా కూడా చూస్తుంది ఊరంతా ఆమెకు మ్రొక్కుతారు అప్పుడు అందరూ ఇలా అనుకుంటారు చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉన్న అమ్మవారిని పూజించడానికి ఆ దుర్గామాతే స్వయంగా ఈ విధంగా అనుగ్రహించింది అని అనుకుంటారు అప్పటి నుంచి రామకృష్ణ పండితుడు వారి కుటుంబం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించటం ప్రారంభించారు ఆ కుటుంబం అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లింది అమ్మవారు తనకు తాను పూజలు జరిపించుకోవడానికి ఇలా గాజులు అమ్మే అతనికి కనిపించిందని ఊరంతా భావించారు గాజులు అమ్ముకునే వ్యాపారికే అమ్మవారు ఎందుకు కనిపించారంటే ఆయన పెద్ద పెద్ద పూజలు హోమాలు చేయలేదు కానీ ఎప్పుడూ దుర్గామాతనే తలుచుకుంటూ ఉండేవాడు అతను ప్రతి శ్రీని దుర్గాదేవిగా భావించేవాడు ప్రతి శ్రీని దుర్గా అనే పిలిచేవాడు దీని బట్టి అర్థమయ్యేదేంటంటే నిజమైన భక్తి కలిగిన వారికి అమ్మవారు ప్రత్యక్షంగా వారికి సాక్షాత్కరిస్తుంది ఇక ఆ గాజుల వ్యాపారి అయిన దుర్గాదాసును సుఖ సంతోషాలతో వదిల్లేలా అమ్మవారు దీవించారు కాబట్టి యథార్థంగా జరిగిన ఈ పవిత్ర కథను ఈ రోజు ఎవరైతే వింటారో లేదా చెప్తారో వారి ఇంటికి దుర్గామాత నేరుగా వచ్చి మీ కష్టాలన్నింటినీ తీర్చుతుంది మీ ఇంట్లో కాసుల వర్షం కురిపిస్తుంది జన్మ జన్మల పాపాలు దరిద్రం ఈ రోజుతో పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి।